సంక్రాంతి పర్వదినాన హరిదాసు వచ్చి ప్రతి ఇంటికి మహాలక్ష్మి రావాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ తీరున హరిదాసులు సంక్రాంతి పండుగ నాడు భలేగా సందడి చేస్తుంటారు. వారి ద్వారా పిలుపు విని మహాలక్ష్మి తమ గృహాలను పావనం చేస్తుందని జనం విశ్వాసం. సంక్రాంతి సమయానికి చాలా ఊళ్లలో పంటలు చేతికి వస్తాయి. అందుకు కష్టజీవులకు సంక్రాంతి అసలైన పండుగలా సాక్షాత్కరిస్తుంది. అందుకే ఈ పండుగ కష్టజీవులదనే భావం వారిలో తాండవిస్తూ ఉంటుంది. ఇక్కడ మేమందరం పొలం పనులకు వెళ్తాము. పొలం పనులకు వెళ్ళినప్పుడు మాకు చాలా కష్టంగా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. ఆ పెయిన్స్ని మేము మర్చిపోయేదానికి ఒక పాట రూపంగా జానపద గీతాలు పాడుకుంటాము. మేము ఏ లాంగ్వేజ్ మాట్లాడతామో దానిలోనే అప్పటికప్పటికే మేము ప్రిపేర్ చేసుకొని ఆ సాంగ్స్ని వాటి పదాలని మేమేమి ఒకరు రాసుకున్నాయి కాదు, ఒకరు మాకు చెప్పినవి కాదు. పెద్దవాళ్ళు వాళ్ళ కష్టాన్ని మర్చిపోయడానికి ఎలా పాటని పాడుకుంటారో ఆ విధంగా మేము వాళ్ళని విని అవే పాడుకుంటాము. సంక్రాంతి పండుగ అంటేనే సంబరాలు మెండుగా ఉంటాయి. ఎవరి స్తోమతకు తగ్గ రీతిలో వారు సంక్రాంతి పర్వదినాల్లో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఏడాదికో పండుగ, బ్రతకంతా తొలి పండుగ అంటూ ఈ పర్వదినాన్ని కీర్తించేవారు ఉన్నారు. తొలిగా, చలిగా, గిలిగిలిగా మన జీవితంలో అడుగుపెట్టే పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని యువత మరింత ఉత్సాహంగా ఉరకలు వేస్తూ సాగుతుంది. వరసైన వారిని ఆటపట్టిస్తూ ఆకట్టుకోవడానికి అబ్బాయిలు, అమ్మాయిలు పోటీ పడుతూ ఉండడం ఈ పండగ సందడిలో తారసపడుతూ ఉంటుంది. వెండి ముగ్గులు, పైడికాంతులు, పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు సంక్రాంతికి చేసే సందడి అంతా ఇంతా కాదు. వారి హంగామాలో పొంగల్ పొంగి పొర్లుతుంది. వారి సందడి చూసేవారికి నయనానందం కలుగుతుంది. బంధాలను, అనుబంధాలను మరింత పెంపొందించే పర్వదినం సంక్రాంతి. బంధుమిత్రులతో సందడి చేసేవారు కొందరైతే ఉమ్మడి కుటుంబాల అనుబంధాల్లో ఆనందము ఈ పండుగ నాడు కనిపిస్తూ ఉంటుంది. ఇలా అందరికీ ఆనందం పంచే సంక్రాంతి పర్వదినం వస్తుందంటే ఓ ఆనందం, అది పోతూ ఉంటే ఓ తీయని వేదన. ఏదేమైనా సంక్రాంతి సందడి సందడి, ఆ పండగలాంటి పండుగ మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటూ ఈసారి సంక్రాంతి సంబరాలలో మునిగితేలుదాం.